హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ పని అయితే కంప్లీట్ చేసుకొని వర్క్ మిషన్ పైన అయితే ఒక బ్లౌజ్ అయితే పెట్టిన. ఆ బ్లౌజ్ పెట్టి కూడా 10 నిమిషాలు అవుతుంది, కాకపోతే బాబీ నుంచి థ్రెడ్ అయితే పైకి వస్తలేదు. అందుకోసం అది ఏమైందా అని ఒకసారి చూద్దామని వచ్చి ఫ్రేమ్ అయితే పక్కకు జరిపి బాబిని అయితే సెట్ చేసిన. ఒక్కొక్కసారి అయితే మొత్తం ముద్దలు ముద్దలుగా పడి సూదులు కూడా ఇరుగుతాయి అన్నట్టు, ఆ బాబిన్ నుంచి కరెక్ట్గా థ్రెడ్ రాకపోతే కూడా. అందుకోసం ఆ ఫ్రేమ్ తీసి కరెక్ట్గా బాబిన్ సెట్ చేసి అయితే మళ్ళీ ఫ్రేమ్ సెట్ చేసి ఎన్ని స్టిచ్చెస్ వరకు బాబిన్ థ్రెడ్ అందుకోలేదో అంత స్టిచ్చెస్ మొత్తం బ్యాక్ అయితే పోవాలి. మళ్ళీ అంత బ్యాక్ అయితే పోయి అన్ని స్టిచ్చెస్ అయితే వేసుకుంటూ రావాలి. అది సెట్ చేసినాక కూడా ఒక 2 నిమిషాలు నేనైతే అక్కడనే ఉండి దాన్ని అయితే చూస్తా, లేకపోతే అది డిజైన్ అయితే మొత్తం ట్రేస్ అవుట్ అవుతుంది. అందుకోసం అక్కడనే నిలబడి చూస్తా. ఒక్కొక్కసారి అయితే దీంతో మస్తు చికాకు వస్తుంది నాకైతే. మనం ఏదైనా కరెక్ట్గా వాళ్ళకి ఇంత అర్జెంటు ఇంత అర్జెంట్ టైంలో అవి గుట్టియాలి అన్నప్పుడైతే మస్తు తసాతాయిస్తుంది ఈ మిషను. మరి మన సీజన్ టైంలో అయితే దాంతోనైతే మస్తు ఇబ్బంది అవుతుంది. అందుకోసం అట్లా చేసినప్పుడు నేనేం చేస్తా, సపరేట్ దాన్ని అయితే ఆఫ్ చేసి సపరేట్ ఈ బ్లౌజులు కుట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తా. దాన్ని కొంచెం నైట్ అయినా వేయచ్చు కదా అని ఇక్కడనైతే నేను ఓవర్లాక్ చేద్దామని అయితే ఓవర్లాక్ మిషన్ పైన అయితే ఎక్కిన. నా పని నేను చేసుకుంటా అంటే అక్కడనైతే వాళ్ళు మాట్లాడతారు, అందుకోసం వాళ్ళతో మాట్లాడుకుంటాను అయితే పని చేస్తానా. బాబీన్కి అయితే థ్రెడ్ అయితే ఎక్కిస్తానా. నేనైతే నాకు ఈ ఓవర్లాక్ కొంగులు చేయడం ఇష్టం, కానీ ఫాల్ ఓవర్లాక్ చేయడం అయితే అస్సలకే నచ్చదు. ఎందుకో మన నార్మల్ కుట్టేసుకుంటేనే ఫాల్ అన్నది నీట్గా అనిపిస్తుంది అనిపిస్తుంది నాకైతే, అంత నీట్గా అనిపించదు ఓవర్లాక్ చేస్తే. ఎందుకు ఒక్కొక్కసారి ముడత ముడత అనిపిస్తుంది. కొన్ని జారుడు చీరలు మనం ఎంత జాగ్రత్తగా ఎత్తే అంత జాగ్రత్తగా పడతాయి అన్నట్టు. అందుకోసం ఖచ్చితంగా కావాలి అన్న వాళ్ళకైతేనే నేనైతే ఓవర్లాక్ చేస్తా, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిషన్ పైనే కుట్టేస్తా. ఇదైతే కాటన్ చీర. ఈ కాటన్ చీరలను ఇంకా మిషన్ పైన హ్యాండిల్ చేయడం అయితే మస్తు కష్టము, కాకపోతే ఏదో విధంగానైతే కుట్టేసిన. కాక ఇది కుట్టే అంతలో కూడా 2 సార్లు కంప్యూటర్ మిషన్ది అయితే థ్రెడ్ అయితే తెగింది. ఆ 2 సార్లు దాని దగ్గరికి పోయి సెట్ చేసుకొని ఇవన్నీ చేసినా ఇంతలోనే వాన అయితే మస్తు పడుతుంది. చాలా రోజులు అవుతుంది కానీ వాన పడక, అంటే పడుతుంది రోజు కొంచెం తుప్పు తుప్పురు. అంత గట్టి వాన అయితే ఎప్పుడు పడలేదు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన కాడ నుంచి. అందుకే అందరూ భూములు అయితే మొత్తం దున్నుకోలేదు. ఇప్పుడైతే ఇవాళ అయితే ఒక 1/2 గంట సేపు కొంచెం మంచిగా పడింది వాన అయితే, కానీ ఇది కూడా తక్కువ. ఇంకానైతే పడాలి, వర్షాలు పడితేనే అయితేనే దుక్కులు దున్నుకుంటారు. ఇటైతే వర్క్ మిషన్ అయితే బ్యాక్ నెక్ అయితే 1 సైడ్ అయితే కంప్లీట్ అయింది, ఇంకో సైడ్ అయితే సెట్ చేసిన. ఇది కూడా సెట్ చేసినా కానీ ఊరికే దారం అయితే తెగుతుంది. ఎందుకో నేను ఈ పని చేస్తా అంటే వాళ్ళైతే అక్కడ అందరు కూర్చున్నారు. ఇవాళ మా మిట్ అయితే స్కూలు పోలేదు, అందుకోసం ఆడ నిలబడి అయితే ముచ్చట పెడుతుంది వాళ్ళ మమ్మీతోని. ఈ ఆడ వర్క్ మిషన్ అయితే మళ్ళీ సెట్ చేసి పెట్టి కాటన్ చీర ఇదైతే ఫాల్ కుట్టడం అయితే కంప్లీట్ అయింది. అందుకోసం దీన్ని అయితే మడత పెడతానా. ఈ కాటన్ చీరలు మడత పెట్టడం కూడా మస్తు ఇబ్బంది అనిపిస్తుంది, అస్సలు మడతకు రావు జారుడు చీరలు వచ్చినట్టు. అందుకే నాకైతే ఎక్కువ జారుడు చీరలు అంటేనే మస్తు ఇష్టం. ఈ కాటను పట్టు చీరలు ఇవైతే అస్సలకే నచ్చవు. వీటిని మడత పెట్టడం ఇబ్బందే, కట్టుకోవడము ఇబ్బందే. జారుడు చీరలు అయితే ఎటేసినా ఉంటాయి, అటు వర్షం పడుతుంది వెదర్ చల్లగా ఉన్నదని అయితే నేనైతే ఛాయ్ పెట్టుకుని ఛాయ్ అయితే తాగుతానా. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగానైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.